హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బెస్ట్ డైటింగ్ బ్రేక్ఫాస్ట్. అదేంటో కాదండి, బాయిల్డ్ ఎగ్ సలాడ్. ఇది చాలా ఈజీ చేయడం కూడా. సో లేట్ చేయకుండా అది ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ ఏంటంటే, నేను ఎగ్స్ని తీసుకొని ఎగ్ బాయిల్ చేసుకోవాలి. సో నా దగ్గర ఎగ్ బాయిలర్ ఉంది. సో అందుకని చెప్పేసి ఎగ్ బాయిలర్ని యూస్ చేసి నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు కూడా ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, లేకపోతే నేను నార్మల్గా మీరు ఎలా బాయిల్ చేసుకుంటారు కదా స్టవ్ మీద పెట్టేసి, సో ఆ విధంగా అయినా మీరు ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్ బాయిలర్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే, కంపల్సరీగా ఎగ్స్ అనేది వాష్ చేసే ఇందులో ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఇవంతా బాయిల్ అయిన తర్వాత వీటిని ఒకసారి చల్లటి వాటర్లో ఒక 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. సో ఈ విధంగా మీరు బాయిల్ చేసుకోండి. అండ్ దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎగ్ బాయిలర్ లింక్ అనేది. మీరు కావాలంటే తీసుకోవచ్చు, చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. అండ్ తర్వాత వీటన్నిటినీ పొట్టు మొత్తం తీసేసి, చూసారు కదా ఈ విధంగా పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి మనం ఇప్పుడు తీసుకుందాము. అండ్ ఎగ్లో కావాల్సిన క్యాలరీస్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకు డైలీ ఎంత క్యాలరీస్ అయితే అవసరమో అంత క్యాలరీస్లో సగం వరకు మనకు ఎగ్స్ అనేవి ఇస్తాయి. సో ఈ విధంగా మీరు కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకున్నారనుకోండి, కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ నేను వాడాను, నాకు మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ రిజల్ట్ కాదు, నేను ఆల్రెడీ వెయిట్ లాస్ అయ్యాను. సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా తీసేసుకొని చిన్న పీసెస్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇదే విధంగా అన్ని ఎగ్స్, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోండి. అండ్ దీనికి సరిపడినంత ఒక ఆనియన్ని నేను చిన్న పీసెస్గా చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం తగినంత కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 లెమన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం లైట్గా పెప్పరు, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా. ఎగ్ బాయిల్ సలాడ్ ఈజ్ రెడీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ఒకసారి తీసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.